ఈ రోజు నేను ప్రెగ్నెంట్ ఉమెన్ లో ఎక్కువగా నౌజియా వామిటింగ్ అంటే దాని మార్నింగ్ సిక్నెస్ అంటారు చాలా మందికి ఫస్ట్ 3 మంత్స్ లో ఇది చాలా ఎక్కువ ఉంటుంది నమస్కారం అండి నేను డాక్టర్ కే సిరిషా రెడ్డి ఆబ్స్టెట్రిషియన్ గైనకాలజిస్ట్ ఏది తిన్నా సరిగ్గా టాలరేట్ చేయకపోవడము అండ్ వామిటింగ్స్ అవ్వడము సో ఇది హెచ్సిజీ అనే హార్మోన్ తోటి అంటే ప్రెగ్నెన్సీ హార్మోన్ అది దాని ఎఫెక్ట్ తోటి చాలామందికి ఫస్ట్ 3 మంత్స్లో ఎక్కువ ఉంటుంది అండ్ కొంతమందికి హైపర్ ఎమిసిస్ గ్రావిడారం అంటారు అంటే చాలా మోర్ దాన్ 6 to 10 ఎపిసోడ్స్ ఇన్ ఎ డే అండ్ ఆ వామిటింగ్స్తో చాలామంది డిహైడ్రేషన్ అయిపోయి దాంతో ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అటువంటివి కొన్నిసార్లు హాస్పిటల్ అడ్మిషన్ కూడా అవసరం ఉంటుంది వాళ్ళకి అంటే ఏ తీసుకున్నా టాలరేట్ చేయలేని వాళ్ళకి ఐవి ఫ్లూయిడ్స్ అటువంటివి కూడా పెట్టాల్సిన అవసరం ఉంటుంది సో వీళ్ళకి యూజువలీ మేము ఏం చెప్తామంటే స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ ఎవ్రీ 2 to 3 అవర్స్ మీరు ఏది టాలరేట్ చేస్తే అది తీసుకోవాలి ఖచ్చితంగా స్టేపుల్ ఫుడ్ అంటే రైసే తీసుకోవాలి చపాతీయే తీసుకోవాలి కదా వాట్ ఎవర్ యు ఆర్ టాలరేటింగ్ స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ 2 to 3 అవర్స్ యూ కెన్ టేక్ అండ్ ఎక్కువ ఆయిలీ ఫుడ్ ఫ్రైడ్ ఫుడ్స్ ఇటువంటివి అవాయిడ్ చేయమని చెప్పేసి చెప్తూ ఉంటాము అండ్ ఆ సచ్ ప్రెగ్నెంట్ ఉమెన్కి ఎక్కువ వాటర్ కన్జంప్షన్ కూడా ఎక్కువ చెప్తూ ఉంటాము సో దట్ ఇట్లా వామిటింగ్స్ అట్లా అయినప్పుడు డిహైడ్రేషన్ కాకుండా ఉండడానికి కోకోనట్ వాటర్ ఆర్ బటర్ మిల్క్ ఆర్ ఓఆర్ఎస్ఎల్ ఇటువంటివి ఏమైనా ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ కాకుండా ఉండడానికి ఇటువంటివి తీసుకుంటూ ఉంటాం అండ్ యాంటీఎమెటిక్స్ అనే ట్యాబ్లెట్స్ కూడా యూజువల్లీ మేము ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాము ఫోలిక్ యాసిడ్ దీంతోపాటు సో హాఫ్ అన్ అవర్ బిఫోర్ మీల్స్ ఆర్ ఉదయాన్నే లేచిన తర్వాత ఆన్ ఎంప్టీ స్టమక్ ఒకటి వేసుకొని అండ్ వాళ్ళ సెన్సేషన్ని పట్టి కూడా వామిటింగ్స్ ఎపిసోడ్స్ని పట్టి కూడా ఒక్కోసారి తరచుగా కూడా తీసుకోవచ్చు అండ్ ఎట్ బెడ్ టైం కూడా తీసుకోవచ్చు సో దట్ ఎర్లీ మార్నింగ్ లేవగానే వాళ్ళకి నౌజియా ఫీలింగ్ లేకుండా ఉండడానికి సో ఈ ట్యాబ్లెట్స్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తాం అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎక్కువ లిక్విడ్ డైట్ ఇటువంటివి ఎక్కువ ఓవర్ ద టైమ్ 3 మంత్స్ తర్వాత చాలా మందికి తగ్గిపోతుంది బట్ కొద్దిమందికి త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ కూడా ఉంటుంది సో ఇట్లా ఎక్కువ టాలరేట్ చేయకుండా ఫుడ్ సరిగ్గా తినని వాళ్ళకి బేబీ గ్రోత్ ఒక్కోసారి కూడా హిండర్ అయ్యే అవకాశం ఉంటుంది సో కరెక్ట్గా ట్యాబ్లెట్స్ తీసుకొని ప్రాపర్ ఫుడ్ తీసుకొని ప్రాపర్గా ఫ్లూయిడ్ ఇంటేక్ కూడా తీసుకొని ఇచ్చేసుకుంటే బెటర్గా ఇది అవుతారు అండ్ ఎక్కువ మటుకు ఒక్కొక్కసారి ట్విన్స్ ఉన్న వాళ్ళకు కూడా వామిటింగ్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి సో ఇదొకటి స్కాన్ తోటి కూడా మనకు తెలుస్తుంది సో ఎనీ ప్రెగ్నెన్సీ యూ హ్యావ్ టు టేక్ అప్రోప్రియేట్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ ఎనీ ప్రాబ్లం అంటే వామిటింగ్స్ ఎక్కువ అవుతున్నా కొంతమంది ఇంట్లోనే ఉండి డాక్టర్ని చూడకుండా ఉండి ఒక్కోసారి సీవియర్ డిహైడ్రేషన్లో కూడా వెళ్ళిపోతూ ఉంటారు సో కరెక్ట్ టైంలో డాక్టర్ని సంప్రదించి ప్రెగ్నెన్సీ అండ్ కన్ఫర్మ్ కాగానే గైనకాలజిస్ట్ని సంప్రదించి కరెక్ట్ మెడికేషన్ స్టార్ట్ చేసుకుంటే ఎవ్రీథింగ్ విల్ బీ గోయింగ్ ఆన్ ఫర్ ఎ నార్మల్ అండ్ హెల్దీ ప్రెగ్నెన్సీ థ్యాంక్ యూ